ఆఫ్రికాలో అంతరించిపోతున్న అటవీ ఏనుగుల సంరక్షణ కోసం ఓ పశు వైద్యుల బృందం నడుం బిగించింది. ఏనుగుల దంతాలను లక్ష్యంగా చేసుకునే వేటగాళ్లకు చిక్కకుండా వాటిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. 1995 నుంచి ఇప్పటి వరకు ఆఫ్రికాలో 4000కు పైగా ఏనుగులు వేటగాళ్ల చేతిలో బలయ్యాయని గుర్తించారు. ఆఫ్రికాలోని ఐవరీ కోస్ట్ ప్రాంతంలో ఒకప్పుడు వేల సంఖ్యలో అటవీ ఏనుగులు నివాసముండేవి. కానీ గత కొంతకాలంగా ఏనుగుల దంతాల కోసం వేటగాళ్లు వాటి ప్రాణాలను తీస్తుండటంతో క్రమంగా ఏనుగుల సంఖ్య తగ్గుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో ఆఫ్రికా అటవీ ఏనుగుల సంరక్షణ కోసం కొంతమంది పశువైద్యుల బృందం నడుం బిగించింది. వేటగాళ్లకు దూరంగా సురక్షిత ప్రాంతాలకు ఏనుగులను తరలించేందుకు బృందం సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధానంగా ఆఫ్రికాలో 3 గ్రూపులు దంతాల స్మగ్లింగ్ చేస్తున్నట్లు గుర్తించామని వాషింగ్టన్ యూనివర్సిటీ ప్రొఫెసర్ శామ్యూల్ తెలిపారు. అనంతరం పోలీసుల సాయంతో వారు వేటాడిన ఏనుగు దంతాలను స్వాధీనం చేసుకుని వాటి డీఎన్ఏతో ఏనుగుల డీఎన్ఏను పరీక్షించినట్లు పేర్కొన్నారు. దీన్ని బట్టి ఏ ప్రాంతంలో అధికంగా ఏనుగుల వేట కొనసాగుతుందో గుర్తించినట్లు తెలిపారు. అటువంటి ప్రాంతాల్లో అంతరించిపోయే దశలో ఉన్న ఏనుగులను వేటగాళ్ల కంటపడని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నట్లు శామ్యూల్ తెలిపారు. ఆఫ్రికాలో 1995 నుంచి ఇప్పటి వరకు దాదాపు 4000కు పైగా అటవీ ఏనుగులు వేటగాళ్ల బారిన పడినట్లు శామ్యూల్ వెల్లడించారు. ప్రతి సంవత్సరం ఆఫ్రికా నుంచి సుమారు 500 టన్నుల ఏనుగు దంతాలు స్మగ్లింగ్ జరుగుతుందని అన్నారు. దీనిలో అధికంగా ఆసియా దేశాలకు ఎగుమతి చేస్తున్నట్లు తెలిపారు. దక్షిణ టాంజానియా ప్రాంతంలోని 55,000 కిలోమీటర్ల విస్తీర్ణంలోని సిలోస్ రిజర్వ్ ఫారెస్ట్ లో ఏనుగుల అధ్యయనం చేపట్టినట్లు వివరించారు.